చాలా మంది ఫ్రిడ్జ్ టూర్ అంటున్నారు కదా. డిస్కౌంట్ లో ఉంటాయి పండుగలు గానీ ఏమైనా ఏదో ఉంటాయి మన అడిగితే తిడతారా ఏమైనా హ్యాపీ ఫీల్ అవుతారా అసలు ఏం రియాక్షన్ ఉండదో చూద్దాం. అడగాలి లేకపోతే ఆఫర్ ఆళ్ళు పెట్టేసుకుంటే అసలు నీ బొర్ర ఫోటో ఫ్రిడ్జ్ ఇది నీకుందిలే నీకుంది గట్టిగుందిలే. నేను రవి వెళ్తున్నాము. రవి నేను తీసుకెళ్ళాలంటే మళ్ళీ నేను బా కొనలేదు అది కొనలేదు ఇది కొనలేదు అదే అదేదో అందుకనే రవి టెక్నికల్ గా డ్రైవర్ గా కాదు మావి దగ్గర కూడా ఆలోచిస్తావా నువ్వు. శ్రీనాథ్ గారికి మన మండలాధికారులు టీనా సో దాన్ని బట్టి వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడైనా దొరుకుతుందేమో చూడాలి. సామ్సంగ్ సారీ సామ్సంగ్ కాదు ఏదైనా ట్యాబ్ సామ్సంగ్ గానీ లినోవో గానీ ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక్కటే ఉందా? అయ్యో ఎక్కువ ఉంటే పోనీ. సో ఇక్కడ అయితే ఏమంటారు నాకు ఒకటే ఉంది ఆప్షన్, వేరే దానికి వెళ్దాము దొరికితే వేరే తీసుకుందాం. అంటే రెండు మూడు ఆప్షన్స్ ఉంటే మనకి ఒక క్లారిటీ ఉంటుంది కదా. మనం రెండు మూడు చూసి అందులో మనకి ఏది నచ్చిందో తీసుకోవచ్చు. సో అందుకని వేరే షాప్కి వెళ్తున్నా. పాపం అతను నేను కొంటానని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇంకా వెళ్ళి వెంటనే వచ్చేసాను. చూస్తా అక్కడ నాకు వేరే ప్రైస్ ఎక్కువ అనిపిస్తే మీ దగ్గరికి వస్తానని చెప్పా. ఎలాగో ఇంటి దగ్గరే కదా. గచ్చిబౌలి వచ్చి బజాజ్ పై పై మూసేస్తున్నారు రవి. పైలో ఫోన్స్ లేవు ఎక్కువ. బడే లోకి వస్తుంది. ఇసుకే ఛోటా సైజ్ హై. जो नया सीरीज है 2021 का टैब A7 लाइट बोल कर रहेगा जो कि 8.7 इंचेस रहेगा. दिस इज 8 इंचेस. वो जो रहेगा आपको 8.7 इंचेस रहेगा. एंड इसका जो रैम था 2GB रैम था, इसमें 3GB रैम आएगा. 3GB रैम 32GB स्टोरेज नया वाला आएगा. जी हाँ పెద్దవి కూడా ఉన్నాయి బట్ మామయ్య అంతది పెద్దది హ్యాండిల్ చేయలేరేమో అని లెట్స్ సీ ఎలాంటివి తీసుకోవాలి అన్నది చూడాలి. అదెంత అంట? ఉస్మే వైఫై వేరియంట్ ఆర్ ఎల్టీ వేరియంట్ విచ్ వన్ యు వుడ్ యు ప్రిఫర్? నాన్నగారికి అందులో ఫోన్ మాట్లాడరు కదా. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ వైఫై వేరియంట్ ఇట్ ఇస్ 11999. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సెల్యులార్ వేరియంట్ ఇట్ ఇస్ 14999. మొబైల్ యూజ్ చేసేటట్టు కాకుండా నార్మల్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం అన్నమాట. ఏ కిట్నా? దిస్ ఇస్ స్టార్ట్ 6 లైట్ సార్. ఏ వేరియంట్ రేగా 31999 కా రేగా సార్. ఏ జో రేగా ఆప్కో 10.4 ఇంచెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ 4GB RAM అండ్ 64GB స్టోరేజ్ రేగా సార్. ఇలా తీసుకున్నప్పుడు అదే 31000 ఐపాడ్ దగ్గర ఐపాడ్ అంటే 80000 సార్. వెన్ కంపేర్ టు ఐపాడ్ ఆర్ ఎనీ ఆఫ్ ది అదర్ మోడల్స్ ఐ కెన్ టెల్ యూ ద డిఫరెన్సెస్. అగర్ ఆప్ ఐపాడ్ పర్చేస్ కర్తే తో స్టైలస్ పెన్ సెపరేట్ పర్చేస్ కర్తే ఆప్ ఇస్కే సాథ్ ఇన్ బి ఇన్ బాక్స్ మే స్టైలస్ పెన్ ఆ జాయేగా. ఇస్మే ఆప్ ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్స్ యూజ్ కర్ సక్తే జో కి అప్ టు 512GB తక్ కా యూజ్ కర్ సక్తే. ఇంటర్నల్ స్టోరేజ్ बड़े लोगों का थोड़ा वो न्यूज अभी देखना है. हाँ, तो मैं और एक एक भी बोलता हूँ आपको. बड़े लोगों को जैसा iOS यूज करना थोड़ा बहुत डिफिकल्टी है. वाह, उसको नहीं. अगर ऑलरेडी आईफोन यूज कर रहे तो फिर आईफोन उसको iOS पता नहीं है इसलिए वो वन UI जो रहता है आपको एंड्रॉइड इजी टू ऑपरेट रहता है. ये सेम है? नहीं सर, दिस इज टैब S7. दिस इज प्रीमियम ऑफ ऑल प्रीमियम फ्लैगशिप सीरीज रहेगा. ये 6GB RAM 128GB स्टोरेज रहेगा. सुपर AMOLED डिस्प्ले रहेगा. गेमर्स के लिए जी, एक्सट्रीम हेवी यूजर्स के लिए.
గేమ్స్ అవి ఎక్కువ వస్తాది. ఆ 65,000 సే స్టార్ట్ అయ్యింది. 65 అంటే అమ్మ బాబాయ్. హాయ్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను, అదే వినమో. ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్ లో ఇంకా యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మనం చేయాల్సింది చాలా సింపుల్. గూగుల్, యాపిల్ లాంటి కంపెనీ వాల్యూస్, ఇంకా గోల్డ్ కరెన్సీ పేర్స్ అంటే యుఎస్డి యూరోస్ లాంటి అసెట్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఫోర్కాస్ట్ చేయాలి. ఒకవేళ మన ఫోర్కాస్ట్ కనుక కరెక్ట్ అయితే మనకు అప్ టు 90% వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఈ ప్రాఫిట్ ని మనం 24 అవర్స్ లో మన బ్యాంక్ అకౌంట్ గానీ పేటిఎం గానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 700 రూపీస్ పెట్టి వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేస్తున్నాను. లెట్ సీ. ఎస్, ఇంక్రీజ్ అయింది. సో నాకు ప్రాఫిట్ వచ్చింది. అదే కనుక నా ఫోర్కాస్ట్ రాంగ్ అయి ఉంటే డబుల్ పోయే అవకాశం కూడా ఉంటుంది. సో రిస్క్ ఉంటుంది, జాగ్రత్త. ఇందులో మినిమం డిపాజిట్ 350 రూపీస్. అదే మీరు నా ప్రోమో కోడ్ HAT101 అని యూజ్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 400 డిపాజిట్ చేస్తే అది 800 అవుతుంది. బినో యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. దాని ద్వారా కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే 65,000 రూపీస్ డెమో క్యాష్ వస్తుంది. ఇది ప్రాక్టీస్ కి మాత్రమే, రియల్ మనీ కాదు. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఐఎమ్ ఏ వినోమిస్ట్. ఆర్ యూ? మా మామయ్య గారికి ఎక్కువగా న్యూస్ అది వీడియోస్ అంటే న్యూస్ చూస్తారు యూట్యూబ్ లో వాటిలో, దానికోసమే కాబట్టి ఎక్కువ ప్రైస్ పెట్టక్కర్లేదు అని అన్నారు రవి గారు. అంటే నాకు అంతగా తెలియదు, నేను ఏదైతే మంచి క్వాలిటీ ఎక్కువగా తీసుకుందాం అంట. కాకపోతే రవికి అది గేమింగ్ ఏదో అంటే ప్లస్ ఇంకోటంటే నొప్పి వస్తాయి కదా, సైజు కొంచెం పెద్దదే. డిస్కౌంట్లో ఉంటాయి పండుగలు కానీ ఏమైనా ఏదో ఉంటాయి మన అది చెప్తారు అడగలేదు. నే అడుక్కునే బుద్ధి పోనే కదలవో ఇక్కడ చూస్తే చాలా మొబైల్స్ ఉన్నాయి. నాకు మళ్ళీ మొబైల్ కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ మా ఆయన ఏమంటారు హార్ట్ అటాక్ వచ్చింది. మామూలుగా చూస్తున్నాను మగాళ్ళకి కూడా ఉండదు. ఏంటి కౌంటర్ ఇస్తున్నావు? మామూలు చూస్తున్నాను ఇది చూడడం ఒంగుంది సార్. ఏదో ఫోల్డ్ అయ్యి ఉంది, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 అంటే. వాచ్ కూడా ఉంది. బిజీ ఉన్నారు, అడుగుదాం అనుకున్నాను. బిజీ అయిపోయి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరికి పోతారు అంతే. ఆఫర్ ఆళ్ళు పెట్టేసుకుంటే అసలు నీ బొర్ర అమెరికా వాడికి తాకట పెట్టావు అనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. సరే కలర్ ఏం తీసుకున్నా? అంటే అందులో సెల్ సిమ్ వేసుకుని మాట్లాడదండి. 5G ఫైనల్లీ ట్యాబ్ తీసుకున్నాము మామయ్య గారికి, సామ్సంగ్ గెలాక్సీ A7 లైట్. అదే సేమ్ సామ్సంగ్ గెలాక్సీ A7 లైట్ తీసుకున్నా. ఇస్మే 14,500 ఎంఆర్పి. మనం అక్కడ చూసింది 17,000 ఉంది కదా సెల్యులార్ది. అదేంటో మనం అడగలేదు, సెల్యులార్ మనకేం తెలియదు కదా. మామూలు నెట్ లైన్ అసలు అనుమానం ముందు పెట్టి తర్వాత తిరుగుతూ ఉంటారు. ఆన్లైన్ కన్నా బెస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? ఆన్లైన్ లో 11,399 ఉంది. మన దగ్గర బెస్ట్ ప్రైస్ లో 11,300 అంతేనా? కదా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
బట్ ఆన్ బ్లూటూత్ హెడ్సెట్ ఆన్ నార్మల్ హెడ్సెట్స్ నార్మలీ ఆడియోకి ఉండదు స్టీరియో స్పీకర్ ఉంటుంది బ్లూటూత్ హెడ్సెట్ ఆర్ నార్మల్ హెడ్సెట్స్ మనం యూజ్ చేస్తున్నామంటే డాల్బీ అట్మాస్ అంటే అది ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఆడియో క్లారిటీ తగ్గించండి అది మన బెస్ట్ ప్రైస్ ఎందుకంటే ఇప్పుడు స్టోర్ క్లోజింగ్ టైం ఓకే 32 GB ర్యామ్ ఉంది 3 GB ర్యామ్ 32 GB స్టోరేజ్ ఉంటుంది ఎక్స్పాండబుల్ అప్ టు 512 GB వరకు యూజ్ చేయొచ్చు తగ్గించండి బెస్ట్ ప్రైస్ ఉంటుంది ఓకే ఐ విల్ డూ వన్ థింగ్ 11,300 యూ డూ ద పేమెంట్ టు అమెజాన్ పే normally without typing the card there will be a barcode scanner normally your device under application under a barcode scanner to scan cheshi payandi you will be getting up to ₹1000 instant cash back this is up to 1000 whether it may be 350 450 500 ₹100 yes said baga yes said ₹1 to 1000 entaina raavachu entaina raavachu okavela idi ledhu ante icici card tho purchase cheskondi credit card or debit card 1500 క్యాష్ బ్యాక్ వస్తుంది ఇది అనేది మీకు 90 డేస్ తర్వాత వస్తుంది ఇది ఎనీవన్ ఇస్ అప్లికేషన్ HDFC SBI ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్ లో అయితే ఓన్లీ ICICI కి ఉంది ముండివాడు రాజు కంటే బలవంతుడు పట్టుకుని బొట్టలో వేసుకుంటే ఏమైనా చేయొచ్చు తీసుకో మరి ఏది ఏదైనా ఆ ఓకే చేద్దాం విజన్ బి గాండ్ ఇది మనకు బెస్ట్ ప్రైస్ నో సర్ అది ల్యాండింగ్ మనది ల్యాండింగ్ ప్రైస్ ఎందుకంటే క్లోజింగ్ టైం ఉంది ఎక్కువ టైం తీసుకోండి 11000 నో సర్ అది అదే ఒక కైండ్ ఆఫ్ ఏ లాటరీ నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా పుణ్యాత్ముడివి మన అమెజాన్ యాప్ నుంచి కొన్నట్టు అవుతా ఇప్పుడు వాళ్ళు చేస్తారులే వాళ్ళు 21,000 ఇచ్చేస్తాను ఇట్ నేను నార్మల్ దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అమెజాన్ పే తో చేస్తే ఎక్కువ డిస్కౌంట్ అమెజాన్ పేతో చేస్తే ఏదో డబ్బులు వస్తాయంట దానికోసం చాలా తంటాలు పడుతున్నారు అదేమో అవ్వట్లేదు అమెజాన్ ప్రాబ్లం ఉంది వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళారా అంటే ఇంటికి వెళ్ళారా షాప్ క్లోజింగ్ టైం ఇప్పుడు రవి ఇక్కడ చూసా ఎంత పెద్ద టీవీ ఉందా అలాంటి టీవీ కొనుక్కున్నా టీవీ టీవీ పెద్ద టీవీ ఉన్నాయి ఇల్లు కొనుక్కుందాం అయిపోయింది చాలా మంది ఫ్రిడ్జ్ టూర్ అంటున్నారు కదా ఏ ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం చెప్పండి ఇక్కడ బోల్ ఉన్నాయి అన్ని మళ్ళీ చేసేయచ్చు టూర్లు ఆ పురిలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయో ఫ్రిడ్జ్ లో మనం కొనుక్కుంటే బోల్ అని కాయగూరలు డ్రింకులు పాల ప్యాకెట్లు ఏమైనా పెట్టుకోవచ్చు ఫోర్ డోర్ ఫ్రిడ్జ్ ఇది సూపర్ ఉంది ఇలాంటి ఫ్రిడ్జ్లో కనుక నేను ఏదైనా ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మీరు టూర్ చేయొద్దన్నా నేను నా ఫ్రిడ్జ్ టూర్ అని చేస్తాను ఇప్పుడు మా దగ్గర ఉన్నది డబల్ డోర్ ఫ్రిడ్జ్ దానికి ఏం టూర్ చేస్తాను బాగున్నాయి ఫ్రిడ్జ్లు సొంతిల్లు కొనుక్కుంటే ఇలాంటి ఫ్రిడ్జ్ ఒకటి తీసుకోవాలి బ్లాక్ నచ్చింది ఆ వైట్ది కూడా బాగుంది అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ తాత గారి ఫోన్ మామయ్య గారి ఫోన్
కోడుకుని అంగారనుకుంటారేమో వాడేసింది తెచ్చా దీనికి టాంపర్ గ్లాస్ ఉండాలా అవసరం లేదా అక్కడ పాప యాక్సెసరీస్ కొనమన్నాడు కదా సీరియల్ నంబర్ యాక్సెసరీ బాగానే ఉంది అందుకనే పెద్దే కదా సినిమా స్టైల్ అది నార్మల్ టెన్షన్ లేదు కదా ఐప్యాడ్ కన్నా కెమెరా ఉంది మా మామయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఎందుకంటే ట్యాబ్ పాడైంది నాది అది కొంచెం పిన్ ఊడిపోయింది దాన్ని రిపేర్ చేయించమ్మా రిపేర్ చేయించమ్మా అన్నారు ఒకసారి చేయించాక కూడా అది మళ్ళీ అదే రిపీట్ అయింది అనమాట సో అందుకని అస్మాను రిపేర్ చేయించే కన్నా కొత్త తీసుకోవడం బెటర్ కదా అని తీసుకుంటాం లేదు ఏమో మరి నేనైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా మామయ్య గారికి బట్ తిడతారో ఏంటో ఏమి తెలీదు చూడాలి అంటే నువ్వే వేస్తున్నావు కదా నువ్వే పట్టుకురా సర్ప్రైజ్ నువ్వే కదా అదే పట్టుకుంటాయండి అదే కనుక నేను అనుకో సరే అయితే ఆ పిన్ ఏదో బాగు చేయించి ఇచ్చేవాడిని అవును నేను ఆల్రెడీ చేయించాను అది మళ్ళీ ఇదయింది సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము నాకు తెలిసి మా మామయ్య పడుకుపోయి ఉంటారు రేపు మార్నింగ్ మా మామయ్య ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చూద్దాము నీకుందిలే నీకుంది గట్టిగుందిలే నేను కొన్నాను తెలుసు నేనైతే నాన్న కావాలంటే సాల్ట్ డ్రింక్ చేసేస్తాను ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను కదా మరి నీ డబ్బులతోనే కాబట్టి నీకు ఫ్రీగా చేస్తాను అని చెప్పి దరిద్ర నారాయణ దిక్కు మాలిన అవతారం పిశ్చారతనానికి విశ్వరూపం అంటారు అనుకుంటారు రేపు ఇప్పుడు మావయ్యకి ఇవ్వబోతున్నాను ట్యాబ్ సో మావయ్య తిడతారా ఏమైనా హ్యాపీ ఫీల్ అవుతారా అసలు ఏం రియాక్షన్ ఉండదా చూద్దాం ఏమో నాకైతే ఓకే హ్యాపీ ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది ఒకవేళ రియాక్షన్ ఇవ్వకపోయినా ఏమనుకోకండి రవి వస్తావా ప్రపంచన్ దా తిట్టకూడదు ఇది మీకే వీడికి ఇవ్వడానికి వీళ్ళు ఏంటి చెప్పండి వీడు వీడు వచ్చాడు ఓపెనింగ్ కి నాది అంట చూడరా ప్రతిదీ ఇదే సర్లే ఇది ఇక్కడ ఈ బొస్ నువ్వు ఓపెన్ చేసి చూపెట్టినా మీకు ఇచ్చారా ఛాన్స్ సిట్ ఆడికి అన్ని కొత్త అంటే ఇష్టమే కొత్త వాటి కోసం అన్ని తీస్తాడు ఎరా ప్రభుజన్ ఏంటిది చెప్పు తాత నీకే ఇది తాత దాత చేస్తారా ఇబ్బంది వాడు ఆన్ చేసేస్తారు నచ్చిందా నువ్వేంటి ఏమన్నా తిడతారన్నావు కాకపోతే పాపం ఎన్ని సంవత్సరాలు మామయ్య వాడారు ట్యాబ్ 8 సంవత్సరాలు వాడారు 7 సంవత్సరాలా
ఎయిడెన్స్ అవసరం. సింగింగ్ హ్యాండ్ కాబట్టి చూడు పెడితే ఇంకా అదిరిపోతుంది సౌండ్ మంచి సౌండ్ వస్తుందంట. ఈ రియాక్షన్ అంటే డాల్బీ అట్మాస్ నా దానికి లేదు ఐప్యాడ్ కి లేదు ఏంటి అన్నట్టు ఫీలింగ్ అంతేనా అదిరిపోతుంది సౌండ్. తాతకి ఐప్యాడ్ ఇచ్చి నువ్వు తీసుకుంటావా? రవి అదే అన్నాడు పెద్దదైతే నీకు కష్టం అని చెప్పి ఈ సైజ్ తీసుకున్నా. పసుపు పొట్ట ఫైనల్లీ మా మావయ్య అయితే ఫుల్ హ్యాపీ, తిడతారేమో అని అన్నాడు రవి. యాక్చువల్ తిట్టలేదు, నేను కూడా తిడతారేమో అనుకున్నా. యాక్చువల్ గా పాత ట్యాబ్ ఒక 7 ఇయర్స్ నుంచి వాడుతున్నారు కాబట్టి ఇది బాగా నచ్చుతుంది. సో మా మావయ్యకి ఇచ్చిన సర్ప్రైజ్ మీకు నచ్చిందో లేదో కామెంట్స్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇప్పుడైతే పసుపు బొట్టు పెట్టి ఇచ్చేస్తాను మావయ్యకి.